అతలో గోవు ఉంటుంది ఆవిడ భూదేవీ స్వరూపిణి ధర్మదేవీ స్వరూపిణి వేదములు నాలుగు నాలుగు కుక్కలుగా మారి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం అనే నాలుగు వేదములు నాలుగు కుక్కలుగా మారి ఆయన చుట్టూతోనే ఉండి భౌభౌ అంటాయి కుక్కలు భవ్ అంటే మనకి భయం వేస్తుంది కానీ ఈ కుక్కలు మరుగుతూ ఉంటే ఒకదాని నుంచి ఋగ్వేదం వస్తుంది మరొక దాని నుంచి సామవేదం వస్తుంది మరొక కుక్క నుంచి ఎదుర్వేదం వస్తుంది మరొక కుక్క నోట్లోంచి అధర్వణ వేదం వస్తుంది వేద మంత్రములే ఆ కుక్కల నోట్లోంచి వస్తాయి మనకి కిరాతార్జునీయంలో కూడా అదే అర్జునుడిని పరీక్షించడానికి శివుడు కిరాతకుడిగా మారాడు బోయవాడిగా ఆయనతో పాటు నాలుగు కుక్కలు వచ్చాయి ఆ కుక్కలు మరుగుతూ ఉంటే వేదధ్వని చేసేయట అందుకే అర్జునుడు ఆశ్చర్యపోయాడు కుక్కలు బౌభవు అంటూ ఉంటే ఈ మధురమైన ధ్వని అలా అనుకున్నాడు ఆయన అయినా శివ పరీక్ష కాబట్టి శివుడిని గుర్తించలేకపోయాడు ఆ కథ అంతా పక్కన పెడదాం ఎప్పుడు భగవంతుడు తనతో కుక్కలు తెచ్చాడంటే అవి మామూలు శ్రౌత స్రౌతసునకములు వేదములే కుక్కల రూపంలో ఉంటాయన్నమాట ఆ కాలంలో ఒక తమాషా జరిగింది పూర్వం శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని శపించాడు అందువల్ల ఆవిడ ఆడ గుర్రం అయ్యింది గుర్రం అయిపోయిన తర్వాత ఏమండి నాకు ఈ శాప విముక్తి ఎప్పుడండి అన్నది నీకు నా వల్ల కుమారుడు పుట్టగానే నీకు శాప విముక్తి అన్నాడు ఆయన చిన్న పొరపాటుకి ఎంత బాబు బాబాంది ఆవిడ పాలసముద్రం చిలికినప్పుడు లక్ష్మీదేవి పుట్టింది లక్ష్మీదేవితో పాటు రేవంతుడు అని పేరు కలిగిన ఒక గుర్రపు రోతు పుట్టాడు రేవంతుడు అనే శబ్దం మనకు రేవంత్ అంటే గుర్రపు రోతు హార్స్ రైడర్ అనమాట దాన్ని సారీ చేసేవాడు ఆయన కూడా ఈవిడితోటే పుట్టాడు అందుకని ఆ లక్ష్మీదేవికి అతడు సోదరుడు అవుతాడు అతడు వైకుంఠానికి వస్తూ ఉంటే మా సోదరుడు వచ్చాడు రాక రాకరాకింత కాలానికని అతనికే చూసిందిట ఈలోపు విష్ణువు లక్ష్మీ అని పిలిచాడు ఆవిడ పలకలేదు లక్ష్మి అన్నాడు మళ్ళీ పలకలేదు మూడోసారి లక్ష్మి అన్నాడు ఆవిడ పలకలేదు లక్ష్మీ లక్ష్మి అంటే లక్ష్యం పెట్టకుండా నీ చూస్తావా పుట్టింటి వారి మీద నీకు ఇంత వ్యామోహమా అందుకని ఆయన గుర్రం ఎక్కువస్తుంటే గుర్రం రౌతున్న చూసావు కనుక నువ్వు కూడా గుర్రం అయిపో బడబా భవ బడబా అంటే ఆడగుర్రం అశ్విని అన్నమాట అయిపో అన్నాడు ఇంత శిక్ష ఏమిటంటే ఆయన చిరునవ్వుని ఈ శిక్ష అనేకలో కారణం ఉంటుందిలే నువ్వు భూలోకంలో కొంతకాలం తపస్సు చెయ్యి నేను వస్తాను నా వల్ల కుమారుడు పుడతాడు అతడి వల్ల ఈ జగత్తంతా ఒక మహానుభావుడిని సేవించడం మొదలు పెడుతుంది ఒక గొప్ప చరిత్ర రాజవంశం పుడతాయి అన్నాడు ఆయన ఆవిడ భూలోకానికి వచ్చి ఉత్తర కురుభూముల్లో కురుక్షేత్రాల్లో తపస్సు చేసింది ఎప్పుడు విష్ణువు తనకి భర్తగా భూలోకంలోకి వస్తాడా ఆయన వల్ల కొడుకుని పొంది శాప విముక్తి పొందుదామా అని ఆవిడ శివుడు కోసం తపస్సు చేసింది శివుడు ప్రత్యక్షమయ్యాడు అందరూ విష్ణువు కోసం తపస్సు చేస్తారు పైగా విష్ణు నీ భర్త ప్రత్యక్ష దైవమైన భర్తని మాని నన్నెందుకు తెలుసుకున్నావంటే నాకు బాగా తెలుసండి ఓసారి మా ఆయన కళ్ళు మూసుకుని తపస్సు చేస్తున్నాడు తపస్సు చేస్తుంటే ఉంటే నువ్వు ఎవరి కోసం తపస్సు చేస్తున్నావు అని అడిగాను నేను ఈ సమయంలో శివుడిని ధ్యానిస్తాను అదే సమయంలో శివుడు నన్ను ధ్యానిస్తాడు మేమిద్దరం పరస్పరం ధ్యానంలో ఉంటాం మేమిద్దరం ఒకరినొకరు ధ్యానించుకున్నంతకాలం సృష్టి బాగుంటుంది అలా మా ఇద్దరం ఒకరినొకరు ధ్యానించుకోకపోతే సృష్టి నశిస్తుంది అందుకే తరచుగా మేమిద్దరం ధ్యానంలో ఉంటాం మేమిద్దరం ఒకటే ఈ రహస్యం తెలియ తెలియక మూర్ఖులైన మానవులు నా భక్తులు శివుణ్ణి శివభక్తులు నన్ను ద్వేషిస్తూ ఉంటారు మద్భక్త శంకర ద్వేషి మద్వేషి శంకర ప్రియ తావభౌ నరకం యాత దివాకరౌ నా భక్తుడు శివుణ్ణి ద్వేషిస్తున్నాడు శివభక్తుడు నన్ను ద్వేషిస్తున్నాడు కానీ ఆ ఇద్దరు నరకం యాత ఇద్దరూ నరకానికి పోతారు శివుణ్ణి ద్వేషించి విష్ణువుని పూజించిన విష్ణువుని ద్వేషించి శివుణ్ణి పూజించినా చివరికి వాడికి నరకం తప్పదు ఎంతకాలం నరకంలో ఉంటారట యావచ్చంద్ర దివాకరవు సూర్యచంద్రులు ఆకాశంలో ఉన్నంతకాలం నరకంలో ఉంటారు కాబట్టి తెలివైన వాడు ఎప్పుడూ కూడా శివకింకర ద్వేషము చెయ్యడు అలాగే విష్ణుకింకర ద్వేషము చేయడు శివకేశవులు ఇద్దరూ ఒకటే అనే జ్ఞానంతో ఉంటారు ఇది నా భర్త ద్వారా నాకు తెలిసింది ఎప్పుడైనా విష్ణు కటాక్షం తొందరగా పొందాలంటే శివుణ్ణి ధ్యానించమని ఆయన చెప్పాడు శివ కటాక్షం కావాలంటే విష్ణువుని ధ్యానించమని శివుడు చెప్పాడు కాబట్టి నా భర్త నా దగ్గరికి రావాలని నిన్ను ధ్యానించాను